తలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ చెప్పిన సంసారం ఈ కథని డాక్టర్ సి వసుంధర్ గారు చెన్నై నుంచి పంపించారు ఈ కథ మీ అందరి కోసం అమ్మ చెప్పిన సంసారం అమ్మాయి రంజని ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు చూడడానికి పెళ్లివారు వస్తున్నారు సత్యవతి మాటలకి ఎవరా పెళ్లివారు ఎవరు చూడ్డానికి వస్తున్నారు నిన్న నన్నా అంది రంజని తలదూకుంటూను చాలు వెటకారం ఇంకో గంటలో వాళ్ళు వస్తారు అనుకోకుండా మంచి సంబంధం మామయ్య వాళ్ళని పంపిస్తున్నాడు తొందరగా రెడీ కా సత్యవతి క్లుప్తంగా వివరించి అక్కడి నుంచి వెళ్ళబోయింది రంజని అమ్మతట్టు చూసి నవ్వుతూ మై డియర్ పిచ్చమ్మా నా చూపులు పిల్లాడి సెలక్షను వాళ్ళ పెద్దలు ఒప్పుకోడాలు అన్ని ఫినిష్ నేనే ఈరోజు సాయంత్రం మీకు కాబోయే అల్లుణ్ణి పరిచయం చేద్దామని ప్లాన్ చేసి ఉన్నా ఓకేనా అంది ఓ సినీ బండబడా మా కొంప ముంచావు గదే వాళ్ళెవరో తెలియకుండా మాకు చెప్పకుండానే అన్నీ ముగించేశావా సత్యవతి పెద్దగా అంది ఓకే మీకు చెప్తే ఏం చేస్తారు అన్నీ నేనే కనుక్కున్నాను కదా వాళ్ళది ఇక్కడ వాళ్ళు అమ్మ నాన్న నాకు కాబోయే భర్త ముగ్గురే ఉంటారు మంచి ఇల్లుంది మంచి ఉద్యోగం ఉంది చూడ చక్కని అందగాడు ఇంతకన్నా మంచి సంబంధమా ఈరోజు మీరు తెచ్చేది నాకు బాగా నచ్చింది ఈరోజు వాళ్ళని రావద్దని చెప్తే ఉప్మాలు కాఫీలు దండక కాకుండా ఉంటాయి అని రంజని బయటికి వెళ్ళడానికి బయలుదేరింది సత్యవతి తేరుకుని వసేయ్ కొంచెం ఆగు ఈనాడు పెళ్లివాళ్ళని రావద్దని చెప్పేస్తాను కానీ నువ్వు చెప్పేవాళ్ళెవరో ఒక రెండు రోజులు ఆగి రమ్మను మేం మాట్లాడతాం ఈ లోపల వాళ్ళని గురించి చెప్పు మేం కనుక్కుంటాం అంది ఎంతో నెమ్మదిగా రంజనికి అమ్మ మాటలు బాగానే అనిపించి ఓకే అలాగే అమ్మ అంది ఇదిగో రంజని పై పైన చూస్తే అంతా మంచే అందుకే నువ్వు చేసుకోబోయే అబ్బాయిని గురించి మనిద్దరం నేరుగా రంగంలోకి దిగుదాం నువ్వు మీ అన్నయ్య ప్యాంటు చొక్కా వేసుకో నేను నీతో కూడా వస్తాను మనం ఏం చేయాలో అంతా ఇదిగో ఈ కాగితంలో రాశాను చదువుకో అంటూ ఓ పేపరు రంజని చేతిలో పెట్టి సత్యవతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరండి లోపల తలుపు తట్టింది సత్యవతి లోపల నుంచి ఒక అతను వచ్చి తలుపు తీశాడు రామ్ కుమార్ ఉండేది ఇక్కడేనా అండి సత్యవతి మాటలకి ఒక నడివైసావిడా రామ్ కుమారు చేతులు చేతులు పట్టుకుని నవ్వుకుంటూ అక్కడికి వచ్చారు అయాం రామ్ కుమార్ మీరెవరు ఎవరు కావాలి అని రామ్ కుమార్ అన్నాడు ఓ మీరేనా రామ్కుమార్ నేను మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న రంజనిని ప్రేమించినవాడిని కానీ ఆమెకెవరో నా మీద లేనిపోనివి చెప్పి ఆమె మనసుని మార్చారు సో మీరు దయచేసి ఆమెని పెళ్లి చేసుకునే ప్రయత్నం మానుకోండి నా రంజని నాకు కావాలి ఆమెకి నా మీద ఉన్న అపోహలను తొలగించి నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఆమెను వదిలేయండి అని రంజని గొంతు మార్చి తన మిమిక్రీ విద్యను ఉపయోగించి మాట్లాడింది రామ్ కుమారి కళ్ళల్లోకి చూసింది నల్ల కళ్ళద్దాల నుంచి ఓ అది ఎంత పని కానీ ఓ ఆరు నెలలు ఆగండి నేను పెళ్లి చేసుకుని ఓ ఆరు నెలలు వాడుకుని ఆ తర్వాత మీకే వదిలేస్తా అలా కాకపోతే ఆవిడేమన్నా రంభ ఓర్వసా లేక టాటా బిర్లాల ముద్దుబిడ్డ జీవితాంతం ఊరేగడానికి ఓకే వస్తా రా డార్లింగ్ వెళదాం అంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు రామ్ కుమార్ సత్యవతి రంజని ఇంటికి వచ్చారు సత్యవతి ఏమీ మాట్లాడలేదు రంజని తిన్నగా వచ్చి అమ్మ ఒడిలో పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి బాధ గౌరవం అమ్మ విలువ ఇలా అన్నీ కలిసిపోయిన కన్నీరు సత్యవతి చీరని తడిపేశాయి ఆమె ఎవరే ఆ రామ్ కుమార్తో కూడా వచ్చినావిడా అన్న సత్యవతి ప్రశ్నకి రామ్ కుమార్కి అమ్మ అంది రంజని సత్యవతి ఎగిరి పడింది అవునమ్మా వచ్చి తలుపు తీసినతను తన నాన్నని ఆమె అమ్మని నాకు పరిచయం చేశాడా దుర్మార్గుడు లోకాన్ని చదివిన వాళ్ళు మీరు లోకాన్ని గుడ్డిగా నమ్మిన వాళ్ళం మేము తప్పైపోయిందమ్మా భగవంతుడు నీ రూపంలో వచ్చి నన్ను పతనం కాకుండా కాపాడాడు అమ్మా మొన్న వస్తామన్న పెళ్లివాళ్ళు మళ్ళీ వస్తారా అంది జాలిగా తల్లివైపు చూస్తూ నీవు ఎన్నుకున్నా మేము చూసి చేసిన ఈ వివాహాల విషయాలలో ఒక రకమైన విషపూరిత వాతావరణం నెలకొని ఉంది తల్లి రెండు కుటుంబాలు రెండు జీవితాలు కలిసిపోయే ఈ వివాహ ప్రక్రియకు ఉండవలసినంత పవిత్రత శాంతి సౌఖ్యాలు లేకుండా అనాది నుంచి ఒక గందరగోళ పరిస్థితి అహంకారం మమకారాలు మోసాలు స్వార్థాలు చోటు చేసుకోవడం వల్ల సంసారం నిస్సారంగా తయారవుతోంది స్త్రీ పురుష ఆధిక్యత ఎందుకులే తల్లి ఇవన్నీ చెప్పి నీ మనసు మరింత బాధ పెట్టడం నువ్వు కూడా పెళ్లి పందిరంటే పూలపందిరి కాదని ఒక బాధ్యత గల భారమని గుర్తుంచుకో నువ్వు ఒకరింటికి వెళ్ళాలి అక్కడ జీవితాంతం ఉండాలి అంటే దానిలోని కష్టసుఖాలకి నువ్వు సిద్ధంగా ఉంటేనే నేను నీ పెళ్ళి ప్రయత్నాలు చేస్తాను లేకపోతే మానేస్తాను పెళ్లి చేసుకుంటే సుఖ సంతోషాలతో పాటు కష్ట నష్టాలు బరువు బాధ్యతలు కూడా పంచుకునే ఓపిక మనసు ఉంటేనే మగ ఆడ ఎవరైనా పెళ్ళికి రెడీ కావాలి లేకపోతే ఒంటరి జీవితం లేక సంసారం కాకుండా సమాజ సేవకు అంకితం కావడం మంచిది ఆలోచించుకుని చెప్పు వివాహం తర్వాత నీ జీవితంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితేనే నేను మీ నాన్న సాయం చేస్తాం అర్థమైందా ఆలోచించుకో మనిషికి పెళ్ళి ఎంత అవసరమో పెళ్ళి తర్వాత గడిపే జీవితం కూడా అంతకన్నా అవసరమే బాగా ఆలోచించి చెప్పు బట్టలు మార్చినట్టు ఆలోచనలు అభిప్రాయాలు మార్చే పద్ధతి ఎంతమాత్రం మంచిదో ఆలోచించుకో నా మాటలు కటువుగానే ఉండొచ్చు కానీ ఇది కఠిన సత్యం ఒక్కటి గుర్తుపెట్టుకో సర్దుకునే గుణం ఉంటేనే సంసారంలో తలదోర్చాలి లేకపోతే ఒంటరిగా బతికినంత హాయి మరొకటి లేదు ఒక అమ్మగా నేను చెప్పదలిసింది చెప్పాను నువ్వు పెళ్లి చేసుకున్నా సంతోషించే వాళ్ళలో మొదటిదానిని నేనే అలాగే నువ్వు సంసార జీవితంలో అలిసిపోయినా ఓడిపోయినా బాధపడేదాన్ని కూడా నేనే గుడ్ నైట్ సత్యవతి కూతురి మీద చెయ్యి వేసి నిమిరింది అమ్మ నా కళ్ళు తెరిపించింది నా భావి జీవితం గూర్చి ఒక నిర్దిష్టమైన ఆలోచనలని అంకురార్పణ పలికింది కొద్ది మాటలలోనే నా జీవితానికంతా కావలసిన సందేశం అందించింది ఇంత మంచి అమ్మనిచ్చినందుకు భగవంతుడా నీకు కృతజ్ఞతలు రంజని మనసు తేలికగా దూది పింజలా మారిపోయింది మంచం మీద పడుకున్న రంజనికి అమ్మ మాటలే వినపడుతున్నాయి అమ్మ చెప్పింది అక్షర సత్యం పది మందితో కలిసింది సంసారం సముద్రంలో దిగుతున్న వాడికి ఈత తప్పకుండా రావాలి లేకపోతే అతను సముద్రుని చేతిలో ఓడిపోక తప్పదు అలాగే సంసారంలో కష్టనష్టాలతో యుద్ధం చెయ్యక తప్పదు అమ్మ ఏం చెప్పింది సంసారంలో దిగినవాడు యుద్ధానికి సన్నద్ధుడై ఉండాలి అలా లేని నాడు యుద్ధమే లేదు ఏది తను ఎన్నుకోవాలి యుద్ధం వద్దనుకున్న వానికంటే యుద్ధం చేసి గెలిచిన వాడే గొప్ప ఒకవేళ ఓడినా అతని ధైర్యాలు వెల్లడవుతాయి ఎక్కడో రాశారు తాను చదివింది ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ బ్రహ్మచారి దేశానికి కావలసిన మానవ సంతతిని అందించలేడు ఎస్ కాబట్టి నేను అమ్మ వాళ్ళ మాట వింటాను వాళ్ళు చూపే బాటలో నడుస్తాను దేశానికి మంచి బిడ్డలను అందిస్తాను ఒక మంచి వ్యక్తిగా బతకడానికి ప్రయత్నిస్తాను మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి నిద్ర పడుతుంది రంజని మంచి నిద్రలోకి జారుకుంది హాయిగా ఇది ఈరోజు కథ అమ్మ చెప్పిన సంసారం ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకొస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి